దాదాపు ఈ ప్రోగ్రామ్ బిగినింగ్ కాని నుంచి కూడా వాన మీరు తొందరగా కంప్లీట్ చేసుకుని వెళ్ళమని చెప్పి మొదలయ్యి ఆగి రెండు మూడు సార్లు మనకు వార్నింగ్ ఇచ్చింది. ఇంకా మనం గనక వాన దేవుణ్ణి పట్టించుకోకపోతే మా అందరినీ కూడా తడిపేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నియోజకవర్గం 32,000 మెజార్టీతో జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో పామర్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అనిల్ని గెలిపించారు. నేనైతే మీరు ఇచ్చినటువంటి ఈ విజయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకా బాధ్యతగా పనిచేస్తున్నాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ రెండు మండలాలు గతంలో మాకుండే, ఈ మండలం కానీ పెదపాలపూర్ మండలం కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి ఎక్కువ రెగ్యులర్గా నాతో టచ్లో ఉంటారు. వాళ్ళు మీ అనిల్ ఎలా ఉన్నాడు ఏంటంటే బ్రహ్మాండంగా ఉన్నాడు, మంచి శాసనసభ్యుడు, అంతకుముందు ఉన్నటువంటి కల్పన దాస్ గారు వాళ్ళతో పోల్చుకుంటే చాలా మంచి వ్యక్తి, చాలా గౌరవంగా మర్యాదగా అందరినీ పేరు పేరున పలకరించేటువంటి వ్యక్తి. ఏ సమస్య మీద అతని దగ్గరికి వెళ్ళినా మంచిగా స్పందిస్తాడు, సమాధానం చెప్తాడు. ఇటువంటి శాసనసభ్యుడు దొరకడం మా అదృష్టం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేడర్ కానీ నేత కానీ చెప్పేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి ఏ ఒపీనియన్ ఉంటుందో దాదాపు ప్రజలకు కూడా అదే అటువంటి ఒపీనియన్ ఉంటుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, అనిల్ పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ శ్రద్ధ, ఇతనైతే మనం దగ్గరగా వెళ్ళగలం, మన కుటుంబ సభ్యుడిగా ఉంటాడన్నటువంటి నమ్మకంతోనో మీరు గెలిపించినటువంటి ఇంత విజయాన్ని మరి గర్వంగా పొంగిపోకుండా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా ఈ మెజార్టీని తగ్గకుండా మరి మీకోసం పనిచేస్తాడని చెప్పి మీ తరఫున నేను మాటిస్తూ మరి అనిల్ గారి మదరు బాపులపాడు ఎంపీడీసీగా ఉంటాం. మరి పార్టీలో ఇన్ని ఒత్తిళ్ళు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మరి ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉంటాం. మరి మన ప్రాంతం కాకపోయినా మరి అనిల్ని తీసుకొచ్చి ఆవిడ మీద ఉన్నటువంటి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా అది బాబు చంద్రబాబు లాగా మనం కూడా ఏ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ డాక్టర్ తీసుకురావాలంటే ఆమె వదిలేని వాళ్ళమని అది బతుకారు బతుకుతారని చెప్పారు. కానీ అది అదే అడుగుతున్నా జగన్ గారు మన డాక్టర్ వాళ్ళు దేవత అన్నాడు కానీ కాదు గారు వీళ్ళ మా మనుషులే అంటున్నారు. మీ మనిషి జగన్ గారు వీళ్ళందరూ కూడా అన్ని గారు మనుషులు అయితే ఓకే అట్లాగే డాక్టర్ వాళ్ళు అయితే కనుక ఇక్కడికి నాకు వచ్చే మీటింగ్ అయితే రాబాగలమ్మా అని చెప్తే చెప్తున్నాను. మీ ఊరు బాగుండాలని పరిసరాలు బాగుండాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఆలోచన చేసి బళ్ళన్నీ కూడా పంచాయతీలకు పంపిస్తున్నారు, అలాగే మున్సిపాలిటీలో కూడా పంపిస్తున్నారు. మనం కూడా బాధ్యతతో చెత్తను ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎప్పుడు లేస్తే నిద్ర పదింటికి లేస్తే పదింటికి, మధ్యాహ్నం లేస్తే మధ్యాహ్నం, లేదా మనం ఎప్పుడు కూరితే అప్పుడు ఇంటి నుంచి చెత్త ఎప్పుడు పడితే రోడ్డు మీద వేయకుండా ఒక అవర్లో పెట్టి పొద్దున్నే వాళ్ళు వచ్చే టైంకి కనుక మన ఇంటి బయట పెట్టి వాళ్ళు ఎత్తి పట్టుకెళ్తారు. మన బజారు శుభ్రంగా ఉండే, మన ఆరోగ్యాలు బాగుండే, ఆరోగ్యాలే కాదు మన పోలీస్ స్టేషన్కి వెళ్ళే పని కూడా ఉండదు. ఎందుకంటే మనం ఊరి పక్కన వేసిన కానీ ఎదురు ఇంట్లో పక్క ఇంట్లో అమ్మాయి చేస్తుంది, ఇలా పక్క మన లేకుండా మా ఇంటి ముందు పోస్తామని చెప్పి వాళ్ళు తిరుగుతారు. వాళ్ళు తిరిగిన కానీ వెంటనే మనం వచ్చి ఇంట్లో వాళ్ళు చెప్తాం ఏమంటే పక్క అమ్మాయి అంటుంది వెంటనే ఎవరైతే అని చెప్పి ఈ బయటకు వెళ్తారు, ఆలయం బయటకు వస్తారు, తన్ను కొట్టడం, పోలీస్ స్టేషన్ మళ్ళీ అన్ని దగ్గరికి వెళ్తాం, ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇవన్నీ లేకుండా ఉంటాయి కదా. జాగ్రత్తగా మనం ఊడ్చిన చేత ఇంట్లోది కాయగూరలు కోసి ఎప్పటికప్పుడు మైన్ గ్రౌండ్లో పొట్టాన్ని కట్టి పొద్దున్న కల్లా పెట్టుకుని పొద్దున్నే గుమ్మం బయట పెట్టి వాకిలు పెట్ట ఈ పంచాయతీ వాళ్ళు ఎత్తుకుపోతారు. ఆ బళ్ళు వచ్చిన ఆ బళ్ళని కూడా జగన్ గారు ఇచ్చారు ఇవాళ ఈ కార్యక్రమాలు. ఊరు బాగుండే మా అభివృద్ధి చేతుల్లో కానీ కార్యకర్తలను పిల్లలాగా చూసుకోవడంలో కానీ ఇతర నాయకుల జిల్లాలో అందరికైనా ముందుగా పరిగెత్తున్న కళ్యాణ్ అనిల్ కుమార్ గారికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అనిల్ గారిని అడుగుతున్నాను ఈ మైక్ ఎందుకు ఇచ్చాయని తర్వాత అనుకుంటాడు. జగన్ గారు ఏం చెప్పాడంటే
అది బాబు చంద్రబాబు లాగా మనం కూడా ఏ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ గవర్నర్ వాళ్ళు తీసుకురాబాకండి ఆ వదిలేని వాళ్ళ మనాలు బతకాలి బతుకుతారని చెప్పారు. కానీ అది అదే అడుగుతున్నా జగన్ గారు మన డాక్టర్ వాళ్ళు దేవతన్నారు కంటే కాదు కానీ అందరూ మా మనుషులే అంటున్నారు. మీ మన జగన్ గారు అందరూ కూడా అన్ని గారు మనుషులైతే ఓకే అలాగే డాక్టర్ వాళ్ళు అయితే కనుక ఇక్కడైతే నా వచ్చే మీటింగ్ అయితే రావాగనమ్మా అని చెప్పి చెప్తున్నాను. మీ ఊరు బాగుండాలని పరిసరాలు బాగుండాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఆలోచన చేసి బళ్ళన్నీ కూడా పంచాయతీలకు పంపిస్తున్నారు అట్లాగే మున్సిపాలిటీలకు కూడా పంపిస్తున్నారు. మనం కూడా మనకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇల్లు ఉడిచి చెత్త ఎప్పుడు పెడితే అప్పుడు రోడ్డు మీద వేయకుండా ఒక కవర్లో పెట్టి పొద్దున్నే వాళ్ళు వచ్చే టైంకి కనుక మన ఇంటి బయట పెడితే వాళ్ళు ఎత్తి పట్టుకెళ్తారు. మన బజార్లు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్యాలే కాదు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళే పని కూడా ఉండదు. ఎందుకంటే మనం ఊడిసి పక్కన వేసిన ఇంట్లో పక్క ఇంట్లో అమ్మాయి తిరుగుతుంది ఇలా పక్క వాళ్ళు మన లేకుండా మన ఇంటి ముందు పోస్తామని చెప్పి ఆలు తిరుతారు. ఆలు తిరిగిన కానీ వెంటనే మనం వచ్చి ఇంట్లో చెప్తాం ఏమంటే పక్క అమ్మాయి అంటుంది వెంటనే ఎవరు అని చెప్పి ఈయన బయటికి వెళ్తాడు అలా ఆయన బయటకు వస్తాడు తందుకోవడం పోలీస్ స్టేషన్ మళ్ళీ అన్ని దగ్గరికి వెళ్తాం ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇవన్నీ లేకుండా ఉంటాయి కదా. జాగ్రత్తగా మనం ఊడ్చిన చెత్త ఇంట్లోది కోయగూరలు కోసి ఎప్పటికప్పుడు మైన్ కవర్లో పొట్టాన్ని కట్టి పొద్దున్న గల్లా పెట్టుకుని పొద్దున్నే గుమ్మం బయట పెడితే బాగీలు బయట ఈ పంచాయతీ వాళ్ళు ఎత్తుకు పోతారు. ఆ బళ్ళు వేస్తున్న ఆ బళ్ళని కూడా ఇవాళ జగన్ గారు ఇచ్చారు అయ్యే ఇక్కడ మీకు ఇవాళ ఈ కార్యక్రమాలే ఊరు బాగుంటే